అగ్రశిక్ష సిద్ధిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు పాఠ్య పుస్తకం 3వ తరగతి 11వ పాఠం పేజీ సంఖ్య 101 నుండి 107 వరకు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు పేజీ సంఖ్య 102. మన తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది త్యాగధనుల ఆకాంక్షల ప్రతిరూపం. దాదాపు 6 దశాబ్దాలు మన భాష సంస్కృతి అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది తెలంగాణ. జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు. మన రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు శమీవృక్షం, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ఎంపిక చేశారు. తెలంగాణ ప్రజల భోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేర దాటి వెళ్ళడం ఒక ఆనవాయితీ. అలా వెళ్ళిన ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూడడం ఒక రివాజు. పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారు. భారతంలో పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెబుతున్నది. పేజీ సంఖ్య 103. తెలంగాణలోనే అతిపెద్ద పండుగ దసరా పండుగ. ఆ రోజు పాలపిట్టను చూడటానికి ఊరి పొలిమేర దాటి పాలపిట్టను చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు. అలాగే తెలంగాణలో జమ్మి ఆకుల్ని బంగారం అని కూడా పిలుస్తారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు బంగారాన్ని ఇచ్చి కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకుంటారు. జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ వృక్షాన్ని చిహ్నంగా ఎంపిక చేశారు. బతుకమ్మ సిగలోన తంగేడు పువ్వు, బతుకంతా బంగారమై నవ్వు. బతుకమ్మకు బంగారం రంగుల్ని అద్దేది తంగేడు పువ్వు. తాంబాలంలో తంగేడు పూలు లేనిదే బతుకమ్మ తయారు కాదు. స్త్రీలకు తంగేడు పూలతో సింగారించిన బతుకమ్మ పండుగే పెద్ద పండుగ. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇట్లా పూలతోని పండుగ చేసుకునే సందర్భాలు తక్కువ.
తంగేడు పూలకు ఔషధ గుణమున్నది. పసుపువర్ణపు తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగలో పుష్పమై అలంకరించబడింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైంది. తెలంగాణ స్త్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. తంగేడు పువ్వు, పాలపిట్ట, జమ్మి చెట్టు, జింక ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. తెలంగాణ ప్రజల మనస్సుకు అద్దం పట్టేవి. మన తెలంగాణ రాష్ట్రానికి మనకు సంబంధించిన వాటిని అధికారికంగా రాష్ట్ర చిహ్నాలుగా ప్రభుత్వం ఎంపిక చేయడం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది.